చాలో మరొక పునరుత్న ఆరాధనలో మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తూ మనం కలిసి ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. మీరందరూ బాగున్నారా? ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. మహోన్నతుడు మహాగణుడు అయిన మా ప్రియ తండ్రి, నీకు వందనాలు. మరొక పునరుత్న ఆరాధన మాకు అనుగ్రహించినందుకు, మీ నామంలో ప్రార్థించడానికి, స్తుతించడానికి, మీ మాటల ద్వారా మా జీవితాల్లో మీ మేలు పొంది మిమ్మల్ని మహిమపరచడానికి మాకు మీరు కృపను అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రతి విధమైన అడ్డులు ఆటంకాలు తొలగించి మీరు తొలగించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీ మహిమ కొరకు దీవించమని ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కలిసి ప్రభుని ఘనపరుద్దాం. దేవాది దేవుణ్ణి, రాజుల రాజు, ప్రభుల ప్రభుని కీర్తిద్దాం. Thank you.
ఇంతవరకు ప్రభుని ఆరాధించాం. ఈ సమయంలో మన జీవితాలను మార్చేది, మన జీవితాలకు ఆశీర్వాదకరమైంది, మన పరిస్థితులను మార్చే జీవము కలిగిన దేవుని మాటలు దేవుని వాక్యం నుంచి మనం విందాం. ఆ రీతిగా ప్రభుని మహిమపరుద్దాం. సర్వోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు. మరొక పునరుత్న ఆరాధనలో మీ వాక్యాన్ని వినే కృప నాకు మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు. మీ వాక్యము మనం బ్రతికించేది, మా బాధలు మాకు నెమ్మది కలిగించేది. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లే విధంగా తండ్రి, ఈ వాక్యము ద్వారా మీ పరిశుద్ధాత్మ ద్వారా నాలో మాలో మీ కార్యాలను జరిగించి మీరు మహిమ పొందమని మీకు మమ్మల్ని అప్పగిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరు ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఈ ఆన్లైన్ ద్వారా మనం మరొకసారి ఆత్మ సంబంధమైన కుటుంబముగా కలిసి దేవుని సన్నిధి మీ కలిగి మనకి ఈ కృపనిచ్చినందుకు కలిగి ఉన్నందుకు ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిందాం. ఈరోజు నాకు దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన సందేశం, నమ్మదగిన దేవుడు. మనకి నమ్మదగిన దేవుడు ఉన్నాడు. మనం ఆ సత్యాన్ని నమ్మినప్పుడు వైఆర్ బ్లెస్డ్ పర్సన్, మనం ఆశీర్వాదకరమైన వ్యక్తులం. ఎందుకంటే ఆయన్ని బట్టి మనం వాక్యాన్ని బట్టి చూస్తే తిమోతికి రాసిన 2:13 ప్రకారంగా మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడిగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయనేరడు. ఆయన ఫెయిత్ఫుల్ గాడ్, వీఆర్ అన్ఫెయిత్ఫుల్. మనము నమ్మదగిన వారం కాదు, నమ్మదగని వారు. అయినా సరే ఆయన మనల్ని నమ్ముతున్నాడు, అయినా సరే ఆయన మనల్ని నమ్ముతున్నాడు. ఆయనకి ఘనత మహిమ కలుగునుగాక. ఈ విషయాల్ని దేవుని వాక్యం నుంచి మనం ధ్యానిద్దాం, నేర్చుకుందాం. దానికి ముందుగా చిన్న సంఘటన ఇది, జరిగిన సంఘటన ఇది. ఒకసారి ఒక ఆమె డ్రైవ్ చేసుకుంటూ తన కారులో వెళ్తుంది. సడన్ గా ఒక టైర్ ఒక ప్లేస్ లో కారు ఆగిపోయింది. ఏమైంది ఆమె తెలీదు. కారు దిగింది, చూసింది, మళ్ళీ కారులో కూర్చుంది, మళ్ళీ స్టార్ట్ చేసింది, కారు స్టార్ట్ అవ్వట్లేదు. అది నిర్మానుష్యమైన ప్లేస్ అది. అప్పటికే పొద్దు కుంగింది, సీకెట్ పడుతుంది, ఆమె ఒంటరిగా ఉంది, కారు పాడైంది. అక్కడ ఎవరు కనపడలేదు. నా రోడ్డు మీద అనేక వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు, కానీ ఎవరు కూడా ఆమెను అసలు ఏం జరిగింది అని ప్రశ్నించేవాడు కానీ ఆగి మాట్లాడే వ్యక్తి ఎవరు కూడా ఆమె కనపడలేదు. ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు. ఆమెకి లోపల భయం స్టార్ట్ అయ్యి అక్కడ జన సంచారం లేదు. ఇప్పుడు నాకు ఏదన్నా అయితే పరిస్థితి ఏంటి? ఫోన్ కూడా సిగ్నల్స్ లేవు, ఫోన్ చేయడానికి కూడా లేదు. కారు చెడిపోయింది, అక్కడ నుంచి కదలడానికి లేదు. ఇటువంటి పరిస్థితిలో టైం 1/2 hour అయిపోయింది, 1 hour అయిపోయింది, 1.5 hour అయిపోయింది. ఇంకా చీకటి పడుతుంది, చీకటి పడిపోయింది కూడా. ఆమె అక్కడే ఉంది. ఎవరు కూడా ఆగి ఆమెని ఏమైంది అని అడిగేవాళ్ళు అంత సమయం అయినా కూడా ఎవరు కనపడలేదు. ఎవరు రాలే, ఎవరు ఆగలేదు. చాలా భయంగా ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను క్షేమంగా ఇంటికి వెళ్ళగలనా అని చెప్పి ఆమెలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఎవరైనా లిఫ్ట్ అడగాలని అడగడానికి కూడా వారు ఎలాంటి వాళ్ళు, నమ్మకమైన వాళ్ళ, ఎటువంటి వాళ్ళ తెలియదు. ఆమెకి ఆ సాహసం చేయలేకపోయింది. ఆమెకి విశ్వాసం ఉంది లోపల, దేవుడు నాకు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు. అదే టైంలో భయం కూడా ఉంది. అమ్మాయి కూడా చక్కగా ఉంది, నాకు ఏదైనా జరుగుతుందేమో,
ఇక్కడ ఎవరు లేరు, చీకటిగా ఉంది, ఒంటరిగా ఉన్నారు. ఈ రీతిగా ఎన్నో భయం భయాన్ని కలిగించే ఆలోచనలు వస్తున్నాయి. అటువంటి సమయంలో చీకటి పడిపోయింది, ఆల్మోస్ట్ 7:30-8 అవుతుంది. అది జనసంచారం లేని స్థలం. అది ఆ టైంలో ఒక బైక్ వచ్చి ఆ కారు ముందు ఆగింది. ఆయన బట్టలన్నీ కూడా మురికిగా ఉన్నాయి. ఈమె ఆ వ్యక్తిని చూడగానే, ఆ వ్యక్తి వస్త్రధారణ చూడగానే, ఆ గడ్డం, భారీ పర్సనాలిటీ, ఆ భయపడిపోయింది. ఏం చేయాలో ఆమెకు అర్థం కావట్లేదు. ఎవరు ఈయన, ఎందుకు ఆగాడు అని చెప్పి ఆమెలో ఆందోళన, భయం స్టార్ట్ అయిపోయింది. వణుకుతున్నారు. దిగిన వ్యక్తి ఆమెతో చెప్పాడమ్మా, నువ్వు భయపడద్దు, నువ్వు ముందు కారులో కూర్చో, లాక్ చేసుకో అని చెప్పి ఆమె కారులో కూర్చోబెట్టి లాక్ చేసుకుందాం. డోర్ లాక్ చేసుకుంది, కూర్చుంది. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, నువ్వు, నాకు అర్థమైంది ఏమైందో, కారు పనిచేయట్లేదు కదా, కారు ఆగిపోయింది కదా అంటే అవునని చెప్పి, అయితే ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేయని చెప్పి ఆమెను ఆ కారు బాగా దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ ఇంజన్ లోపల చూస్తున్నాడు. తర్వాత కారు కిందకి వెళ్ళాడు, కారు కింద చూశాడు. ఇది ఒక కొంతసేపు ఆయన అన్ని పరీక్షించి కొన్ని ఆయన దానికి సంబంధించిన మెకానిజం ఆయన చేశాడు. చేసిన తర్వాత ఆమెతో చెప్పాడు, అమ్మ ఇప్పుడు స్టార్ట్ చేయి. ఆమె స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయింది కారు. ఆమెకి చాలా ధైర్యం వచ్చింది. ఈ టైంలో ఈయన రాకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడుతూనే ఉంది, సంతోషం ఉంది. ఈ లోపల ఆయన ఆ బండి మీద వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎప్పుడైతే కారు స్టార్ట్ అయిందో ఓకే అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్న టైంలో ఆమె పిలిచింది. అయ్యా ఒకసారి ఇటు రా అనగానే ఆయన దగ్గరికి వచ్చాడు. మరి డబ్బులు ఏం తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఆమె ఆ పర్సులో ఉన్న మనీ తీసి ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన అన్నాడు, నాకు ఇవ్వద్దు, నాకు అవసరం లేదు. నీలాగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, నువ్వు ఏదైనా చేయగలిగితే వారికి సహాయం చే. నేను ఏ రీతిగా నీకు సహాయం చేశానో నీ కష్టాన్ని చూసి, అలాగే నువ్వు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి నువ్వు సహాయం చేయి అని చెప్పి ఆయన ఆ మాట చెప్పి బండి మీద వెళ్ళిపోయాడు. ఆమె అనుకుంది, నిజంగా ఎంత నమ్మకమైన వాడు ఈయన, నేను ఒంటరిగా ఉన్నా కూడా ఆయన నేను అనుకున్నట్లుగా ఆయన ప్రవర్తించలేదు అని చెప్పి, వెరీ ఫెయిత్ఫుల్ పర్సన్ అని చెప్పి ఆమె లోపల సంతోషించింది. కారు స్టార్ట్ చేసింది, బయలుదేరి వెళ్ళిపోయింది. వెళ్తున్న టైంలో ఆమెకి ఆకలి అనిపించింది. ఒక చోట కారు ఆపింది, అక్కడ చాలా మంది ఉన్నారు. ఆమె హోటల్కి వెళ్ళి లైట్ గా ఆమె టిఫిన్ తింటుంది. తింటున్న టైంలో హోటల్లో ఒక ఆమె నిండు సోలా, 9 నెలలు ఉంటాయి ఆమెకి. ఆమె ఆ హోటల్లో పనిచేస్తుంది. ఈమె ఆమె చూసింది, అరే ఇంత ఇటువంటి కండిషన్ లో కూడా 9 నెలలు ఏమి ఉంటాయి. ఆమె పిలిచింది, అమ్మా నీకు ఇప్పుడు ఎన్నో మంత్ అని అడిగినప్పుడు 9th మంత్ అని చెప్పింది. మరి ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు అంటే నాకు చాలా నమ్మశక్యంగా లేదు. అంటే ఆమె నా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి నేను తప్పదు నాకు ఇలా పని చేయటం అని చెప్పి ఆమె మాట్లాడినప్పుడు ఆమె వెంటనే అతను చెప్పిన మాట గుర్తొచ్చింది, నేను ఏ రీతిగా నీ కష్టంలో ఉన్నప్పుడు నీకు సహాయపడ్డానో, నీవు కూడా ఎవరైనా నీ కష్టంలో కనిపించినప్పుడు వాళ్ళకి సహాయం చే. ఆ మాట ఆమె హృదయంలో నాటుకుంది. టిఫిన్ అయిపోయింది, బిల్లు కట్టింది. కట్టిన తర్వాత ఆమెను పక్కకు పిలిచి ఆమె చేతిలో 20,000 రూపీస్ పెట్టింది, 20,000 రూపాయలు పెట్టింది. నువ్వు హాస్పిటల్లో చూపించుకో అని చెప్పి ఆమె చేతిలో మనీ పెట్టి గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళిపోయింది. ఈమెకి నోట్లో మాట రావట్లే, కన్నీళ్ళు వస్తున్నాయి. వెంటనే ఆ మనీ తీసుకుంది, జాగ్రత్తగా భద్రపరుచుకుంది, ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళింది. అదే టైంలో
కొద్దిసేపటికి వాళ్ళ హస్బెండ్ బయట నుండి లోపల వచ్చారు. ఆయన బట్టలన్నీ కూడా అంత ముందు కన్నా బాగా మురికి అయిపోయాయి. ఆమె అడిగింది, ఏంటి ఎంత మురికి అయిపోయింది మీ బట్టలు, ఎప్పుడు కూడా ఎంత మురికి కాలేదు, ఏమైందని అడిగితే అప్పుడు ఆయన స్టోరీ చెప్పాడు. నేను వస్తున్నప్పుడు మధ్యలో ఒక ఆమె కారు ఆగిపోయింది, ఆమె ఒంటరిగా ఉంది, నేను ఆ కారు కిందకి దూరి ఆ కారు కిందకి వెళ్ళి అవన్నీ కూడా ఎందుకు ఆగిపోయింది, ఆ రిపేర్ చేయటం వలన ఇట్లా అయింది అని చెప్పినప్పుడు ఆమె అయితే మంచిది, ఆమె ఏదైనా డబ్బులు ఇచ్చిందని అడిగితే ఆయన నేను తీసుకోలేదు కానీ ఒక మాట చెప్పాను, నీకు ఎవరైనా కష్టంలో కనపడితే వాళ్ళకి సహాయం చేయి, ఎందుకో నాకు తీసుకోవాలనిపించలేదు, ఈ మాట మాత్రం చెప్పాలనిపించింది. వీళ్ళు కూడా ప్రభువు నమ్మినవాడు, ప్రభువు నమ్మినవాడు వాక్యానుసారంగా జీవించే వ్యక్తి నమ్మకం ఉంటాడు అని ఎప్పుడైతే ఆయన చెప్పాడు జరిగిన విషయాన్ని. ఆమె అడిగింది కార్ నెంబర్ ఎంత అని అడిగింది, 4433 అని చెప్పి ఆ 4 నెంబర్స్ మాత్రం చెప్పాడు. అప్పుడు ఆమె డబ్బులు ఇచ్చినప్పుడు వెళ్ళిపోయినప్పుడు కార్ నెంబర్ కూడా చూసింది 4433. అప్పుడు హస్బెండ్ తో చెప్పింది, ఆమె మేము నేను పనిచేస్తున్న హోటల్కి వచ్చింది, టిఫిన్ చేసింది, నన్ను చూడగానే నా బాధ చూడగానే నా కష్టం చూడగానే నువ్వు చెప్పిన మాట గుర్తొచ్చినట్టుంది, నాకు ఇదిగో 20,000 ఇచ్చింది, హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు ఎట్లా అని మనం ఆలోచిస్తున్నాం కాబట్టి అది చింత పోయింది, హాస్పిటల్లో నేను జాయిన్ అవడానికి దేవుడు మనకి సహాయం చేశాడు, ఆయన నమ్మదగిన వాడని చెప్పి చాలా సంతోషంగా వారు ప్రభువుని స్తుతించారు. నమ్మకంగా ఉంటే బైబిల్లో సామెత ఉంటుంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, ఫెయిత్ఫుల్ పర్సన్స్ వారికి దీవెనలు దేవుడు మెండు చేస్తారు. ఈరోజు నమ్మకమైన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, ఎందుకంటే మనకి 118 కీర్తనలో మనం చూస్తాం అక్కడ ఏమని రాయబడిందంటే 118 శామ్స్ లో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. 118 కీర్తన 8-9 వచనాలు నేను చదువుతున్నాను. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి మనుషులను నమ్మిన, రాజుల్ని నమ్మిన, దావీదు గారు సౌలు రాజుని నమ్మాడు, ఏమైంది మేలు పొంది కూడా సౌలు దావీదుని చంపాలనుకున్నాడు. కాబట్టి దావీదు గారికి అర్థమైంది, నేను మనుషులు నమ్మట్లే, రాజులు నమ్మట్లే, దేవుడు నమ్ముతున్నాను, కొండల తట్టు నాకు కనులెత్తున్న నాకు సహాయము, ఎక్కడి నుండి వచ్చిన యెహోవా నాకు సహాయం కలుగు. ఈరోజు తల్లిదండ్రులను కూడా నమ్మటానికి అలాంటి తల్లిదండ్రులు కూడా ఈరోజు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఒక ఆమె తన 3 కుమార్తెలతో తనకున్న ఆర్థిక పరిస్థితులు లేకపోతే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఆమె విరక్తి చెంది పోయేది పోకుండా ఆ పిల్లలు 3 తీసుకుని వెళ్ళి బయటికి వెళ్దామని చెప్పి ఒక బావి దగ్గర తీసుకెళ్లి 3 బావిలో తోసి ఆమె కూడా అందులో దూకి చనిపోయారు. ఆ పిల్లలు పాప మమ్మీ మమ్మల్ని బయటికి తీసుకెళ్తుంది, ఎక్కడ తీసుకెళ్తుంది, ఏదో కొనిస్తుంది, ఏదో తినిపిస్తుంది అని చెప్పి వాళ్ళ మమ్మీని నమ్మి నా తల్లి మమ్మల్ని బయటికి తీసుకెళ్తుందని ఏదో వాళ్ళు అనుకుంటున్న ఆలోచన, ఏదో కొనిస్తుంది తినిపిస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు. తీరా ఆమె భర్త మీద ఉన్న కోపంతో తనకున్న పరిస్థితులను బట్టి ఆ పిల్లల్ని ఆ నూతులోకి తోయటం, బావిలోకి తోయటం, ఆమె కూడా అందులో దూకి 4 చనిపోయారు. ఈరోజు పేరెంట్స్ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, అన్నదమ్ములు ఎలా ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఎలా ఉన్నారు, ఈరోజు బంధువులు ఎలా ఉన్నారు, స్నేహితులు, ఎక్కువ మంది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎలా ఉన్నారంటే నమ్మటానికి అవకాశం కనపడలేదు, వెరీ 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 ఫ్యూ పీపుల్. అందుకని ఆ రోజుల్లో కూడా బైబిల్లో మనం చూస్తాం హెబ్రీయుల రాసిన పత్రిక 3 దేవునికి ఒక వ్యక్తి కనిపించాడు, మోషే అనే వ్యక్తి. దేవుడు ఆయన చూసినప్పుడు ఆయన అంటాడు, నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. అంటే దేవుడు ఏ పని అయితే అప్పగించాడో
అది నమ్మకంగా చేయగలడు. ఏది ఆశించకుండా ఎంత నమ్మకమైనవాడంటే నాకు బెనిఫిట్ ఏంటి, నాకు లాభం ఏంటి, నాకు దేవుడు ఎటువంటి మేలు చేస్తాడు, ఏం ఆశించుకుండా. ఫరో కుమార్తె యొక్క కుమారుడు కనిపించుకోకుండా ఈ రీతిగా అల్పకాలము పాప భోగాన్ని అనుభవించకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించి దేవుడికి, దేవుడు చెప్పాడు నువ్వు కానాకు వెళ్ళవు అన్నా సరే దాని విషయంలో కూడా కృంగిపోకుండా నేను ఎలక్కపోయినా నేను నడిపిస్తున్న, నా ద్వారా దేవుడు నడిపిస్తున్న ప్రజలు వెళ్తే చాలు. ఎంత మంచి మనసు అయింది. నమ్మకమైన వాడని మోషే గురించి దేవుడు అక్కడ ఇచ్చిన విట్నెస్ మనం చూస్తాం. ఎబ్రీ పత్రిక 3 అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనం మనుషుల వైపు చూసిన నమ్మకమైన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, రాజుల వైపు చూసిన మన వాక్యంలో చదివాం 118 ప్రకారంగా యెహోవాను ఆశ్రయించుట మేలు, దేవుణ్ణి నమ్మటం అది బ్లెస్సింగ్. అది కాబట్టి ఒక ప్రత్యేకమైన వాక్య భాగాన్ని మనం దేవుని వాక్యంలో చూడబోతున్నాం. ఆయన ఎంత నమ్మదగిన వాడు, ఆయన తను నమ్మిన వారి విషయంలో ఆయన ఏం చేయగలడు అన్నది మనం దిగుపదేశ కాండంలో 7వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వాక్య భాగాలు నేను చదువుతున్నాను. దిగుపదేశ కాండం చాప్టర్ 7, మీరు కూడా బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. చాప్టర్ 7, దేవుడు అని చెప్పడానికి గల కొన్ని ముఖ్యమైన సత్యాలు ఇక్కడ మనం చూస్తాం. ఆయన ఎంత ఫెయిత్ఫుల్ గాడ్ అని మనం ఈ వాక్యాల్లో దానికి సంబంధించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. నేను చదువుతున్నాను 6 నుంచి 9 వరకు కూడా. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. మీరు సర్వ జనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించాను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనని తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయటకు వారికి దండన విధించువాడనియు నీవు తెలుసుకునవలెను. ఇందులో నమ్మదగిన దేవుడనియు. ఆ రోజు ఇక్కడ మోషే ద్వారా ఈ విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే 6వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. ఆ రోజు ఇశ్రాయేలీ గురించి దేవుడు చెప్పిన మాటలు ఇది. ఇశ్రాయేలీకి సంబంధించింది, మనకి సంబంధించింది కాదు అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి కలిగిన వారు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు, దేవుని చేత నడిపించబడిన వారు. ఇశ్రాయేల్ అన్న మాట దేవుడు పెట్టిన పేరు అది, యాకోబుకి దేవుడు పెట్టిన టైటిల్ అది. కాబట్టి ఈరోజు మనం బాహ్యములకు యూదులం కాదు. మనం అన్యజనులం అయినప్పటికీ కూడా న్యూ టెస్టమెంట్ ప్రకారంగా రోమపత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన మాటను కూడా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చాప్టర్ 2లో 28-29 వర్సెస్ నేను చదువుతున్నాను. 28-29 వచనాలు,
బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు. ఇక్కడ 28లో బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. ఏదో శరీరాన్ని బట్టి ఇస్రాయేలీయుడు, ఇస్రాయేల్ దేశంలో పుట్టిన వ్యక్తిని గురించి మాట్లాడలేదు దేవుడు. బాహ్యమునకు అంటే బయటికి కనిపించే ఇస్రాయేలీయుడు కాదు కావాల్సింది. ఇక్కడ రాయబడింది అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మనం దేవుని సన్నిధి కలిగి, దేవుని సన్నిధి కలిగి దేవుని చేత నడిపించబడుతూ దేవుని వాగ్దానాన్ని ఎవరైతే పొందాలని నిర్ణయించుకున్నారో ఆ రోజు 28:15 జెనసిస్ లో ఇజ్రాయేలుగా పేరు పెట్టిన యాకోబు గురించి దేవుడు చెప్తున్నాడు. అక్కడ అలా ఇస్రాయేల్ అనే మాట యాకోబుకి దేవుడు పెట్టిన పేరు. నీకు పేరు ఇక నీ పేరు యాకోబు కాదు, ఇక నీ పేరు ఇస్రాయేల్ అని చెప్పి జెనసిస్ లో మనం చూస్తాం. జెనసిస్ లో దేవుడు యాకోబు గురించి మాట్లాడాడు. 32వ అధ్యాయం జెనసిస్ 32 లో 32:28 లో ఈ పేరు ఎలా పెట్టబడిందో రాయబడి, అప్పుడు ఆయన నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచిదివి గనుక ఇక మీద నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఇస్రాయేలీయులు అంటే దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత నడిపించబడేవారు. దేవుడు సిద్ధపరిచింది, దేవుడు వాగ్దానం చేసింది. అందుకని 28:15 నేను నీతో ఏదైతే చెప్పానో అది నెరవేర్చే వరకు నిన్ను విడువను అంటే, అందుకు ఆయన పిలిచాడు, అందుకు ఆయన నడిపిస్తాడు, అందుకు ఆయన తోడే ఉన్నాడు, అందుకు ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మన విషయంలో కూడా మన బాహ్యమునకు యూదులం కాదు గాని అంతరంగమందు యూదులం. మన పాపాలు ఒప్పుకున్నాము, విడిచిపెట్టాం, ఆయన రక్తంలో మన పాపాలు కడగబడ్డాయి, నీటి ద్వారా ఆత్మ ద్వారా బాప్తిసం పొంది వాక్య వెలుగులో ఎవరైతే జీవిస్తున్నారో వీళ్ళందరూ కూడా నిజమైన ఇస్రాయేల్. ఆ రోజు నతానియేల్ ని చూసి యేసు ప్రభువారు చెప్పారు, ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు. దేన్ని చూసారంటే కలర్ని చూసి, హైట్ని చూసి, ఆయన వస్త్రధారణను చూసి. ఇప్పుడు మనం కొందరు చూడగానే బాగా తల ముఖం బాడీ అంతా పూర్తిగా వైట్ ఉందనుకోండి, ఈయన అమెరికా వాడని చెప్తా. అలా కాకుండా తల ముఖం అంతా కూడా నల్లగా కర్రీ నల్లగా ఉన్నాడు అనుకోండి, నీగ్రో అని చెప్తా, ఆఫ్రికన్. అంటే బాహ్యాన్ని బట్టి మనం మాట్లాడతాం, ఏ దేశానికి చెందిన వాడు, ఒక్కొక్క దేశానికి చెందిన వాడు ఒక్కొక్క విధంగా ఉంటారు. కానీ దేవుడు ఆల్రెడీ మొదటి సమయాలు కింద 16:7 ఆయన చెప్పాడు, మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు ఉదయాన్ని చూస్తారు. కాబట్టి ఇక్కడ మనందరం కూడా ఇస్రాయేలీయులం. ఎట్లా అంటే ఆధ్యాత్మికంగా ప్రభువుని రక్షకుడిగా దేవుడిగా మనం కలిగి ఉన్న మనం అందరం కూడా రైట్ ఇజ్రాయేలీస్, మనం నిజమైన ఇస్రాయేలీయులం. ఇస్రాయేలీలు కూడా వాళ్ళు యేసు ప్రభు వారిని అంగీకరించినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళు జ్యేష్ఠుల కింద వస్తారు, మనం ఉన్న వాళ్ళ తర్వాత వస్తాం. వాళ్ళకు ఉండే ప్రయారిటీ వాళ్ళకి ఇప్పటికీ ఉంది. కాబట్టి మనం ఈ విషయాలను ఆలోచించినప్పుడు ఆ రోజు ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో దేవుడు ఆయన నమ్మదగిన వాడుగా వారు గుర్తించాలని ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు వారితో. కాబట్టి ఈరోజు మనం 6వ వచనం ప్రకారంగా, 7వ అధ్యాయంలో 6వ వచనం ప్రకారంగా దేవునికి ప్రతిష్ఠిత జనం ఇస్రాయేలీ ఎలాగో ఈరోజు రక్షింపబడిన మనం కూడా మన దేవుని దృష్టిలో ప్రత్యేకించబడిన వాళ్ళం. ఆయన రక్తంతో మనం కొన్నాడు, విలువ పెట్టి కొనబడిన వారు, సూజన్ పీపుల్ అని రాయబడింది. పేతురుగారు రాసిన 1 పత్రిక 2:9 లో మనం
ఏర్పరచబడిన వంశం, ప్రత్యేకించబడిన వాళ్ళం. ఇశ్రాయేలు గురించి ఏదైతే చెప్పబడిందో ఈరోజు రక్షణ పొందిన వారికి ఈ విషయాలు వర్తిస్తాయి. కాబట్టి మన విషయంలో కూడా ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ఎందుకు ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు, ఏ విషయంలో అన్న విషయాలు మనం గమనిస్తే ఈ 6వ వచనంలో ఇశ్రాయేలు గురించిన కొన్ని విషయాలు అక్కడ మనం చూస్తున్నాం. ప్రతిష్ఠిత జనము, అంత మాత్రమే కాదు సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. ఇశ్రాయేల్ ని దేవుడు ఎలా చూసాడంటే భూమి మీద ఉన్న వారందరికంటే టాప్ లో వాళ్ళు ఉండాలి. ఇప్పటికీ కూడా వాళ్ళు టాప్ లోనే ఉన్నారు. ప్రపంచంలో ఉన్నది చిన్న దేశమే కానీ ఈరోజు ప్రపంచం అంతటికి కూడా వెల్ నోన్ కంట్రీ. వాళ్ళు దేవుడిచ్చిన విజ్డమ్, వాళ్ళు దేవుడిచ్చిన బ్లెస్సింగ్, వారి దగ్గర ఉన్న టెక్నాలజీ ఈజ్ వెరీ ఎంటైర్ డిఫరెంట్. కాబట్టి వాళ్ళకి ఆధిక్యత ఇప్పటికీ కూడా మనం గుర్తించాం. కాబట్టి దేవుడు వారిని ప్రతిష్ఠితమైన జనముగా, అంత మాత్రమే కాదు సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. ప్రతిష్ఠిత జనము, స్వకీయ జనము, అభిషేకించబడిన వారు. తర్వాత స్వకీయ అంటే సొంత, అంటే రక్త సంబంధికుల్ని మనం ఎలా అంటాము, నావాళ్ళు. ఇంకా క్లోజ్ అయితే కుటుంబస్తు, నా అన్న, నా తల్లి, నా తండ్రి, నా చెల్లి, ఏ రీతిగా మనం ఎలా భావిస్తామో దేవుడు కూడా స్వకీయ జనము, నా జనము అని చెప్పి ఆ రోజు ఇశ్రాయేల్ ఉద్దేశించి మాట్లాడుతున్న ఈరోజు రక్షణ పొందిన మనం ఉద్దేశించి కూడా దేవుడు మాట్లాడుతుంది. మనం ప్రతిష్ఠిత జనం, నెక్స్ట్ సమస్త జనముల కంటే దేవుడు మనల్ని ఎలా చూస్తాడంటే జనులకు మనం తక్కువగా కనపడవచ్చేమో కానీ ఈరోజు కొందరిని క్రిస్టియన్స్ ని చాలా మంది ఎలా చూస్తారంటే తక్కువ కొలుస్తాడు. క్రిస్టియన్ అనగానే కొంతమంది మూర్ఖులు ఉన్నారు, వారిని చాలా తక్కువగా చూస్తారు. మనుషులు మనం తక్కువగా చూస్తే దాని గురించి పట్టించుకోవడం అవసరం లేదు. దేవుడు మనల్ని సమస్త జనం కంటే, ఏదో రాష్ట్రం కంటే, దేశం కంటే, ఖండం కంటే అని లేదు బైబిల్లో. ఉన్న ఈ తరంలో ఆయన బిడ్డలను ఆయన ఎలా చూస్తారంటే చాలా ఉన్నతంగా చూస్తారు. ఆయన దృష్టిలో మన పొజిషన్ అది, మనుషుల దృష్టిలో మన పొజిషన్ అది, మనకు అవసరం లేదు కూడా. ఎందుకంటే మనుషుల దృష్టిలో ఘనమైనది, దేవుని దృష్టిలో అసహ్యము అని చెప్పి లోకసువార్తలో మనం చూస్తాం. కాబట్టి దేవుడు 3 విషయాలు చెప్తున్నాడు. మీరు ప్రతిష్ఠిత జనం, లోకంలో ఉన్నవారి కంటే మీరు గొప్పవాళ్ళు. అంత మాత్రమే కదా స్వజనం, స్వకీయ జనం అని ఏర్పాటు చేసుకున్నాడట. ఈరోజు మనం కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏర్పాటు చేయబడిన వాళ్ళు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొంతమంది. ఏర్పాటు చేయబడిన వారు అంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి పిలువబడిన వాడు, దేవుని చేత దేవుని చిత్తాన్ని చేయడానికి నడిపించబడుతున్నవారు. ఈరోజు మనం ఏర్పాటు చేయబడిన వారిగా మార్చబడాలి. ఏదో రక్షణ పొందితే, లేకపోతే చర్చికి వెళ్తే ఏర్పాటు చేయబడటం కాదు. ఏర్పాటు చేయబడటం అంటే రక్షణ పొంది అభిషేకించబడి శిష్యులుగా మార్చబడి. ఆ రోజు యేసుప్రభువు చెప్పారు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని చెప్పి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకి 15వ వచనం నుంచి మనకు ఆ మాటలు కనిపిస్తాయి. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇస్రాయేల్ ని ఏ రీతిగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, ఈరోజు రక్షింపబడి ఆత్మచేత నింపబడిన వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. రక్షింపబడి సరిపోదు, ఆత్మచేత నింపబడాలి, రెండు వెరీ ఇంపార్టెంట్. అందుకని ఆ రోజు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో దేవుడు చెప్పాడు మీరు ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత నింపబడేవారు బయటికి వెళ్ళకండి అని చెప్పి వారికి ఆజ్ఞాపించి వారు ఆత్మచేత నింపబడిన తర్వాత ఎందుకొరకైతే వారు ఏర్పాటు చేయబడ్డారో
ఆ కార్యాలన్నీ కూడా వారు చేయటం మొదలుపెట్టారు. వారు చేయవలసింది చేశారు. ఈ రోజు వరకు కూడా దాని ప్రభావాన్ని మనం చూడగలుగుతున్నాం, దాన్ని మనం పొందగలుగుతున్నాం, మనలో కూడా అది ప్రవహిస్తూనే ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ద్వితీయోపదేశ కాండంలో 6వ వచనంలో 7వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలు సంబంధించిన దేవుని దృష్టిలో ఉన్న కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. 7వ వచనం వెరీ పవర్ఫుల్, ఎంత అద్భుతంగా ఉందంటే, మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ఆ రోజు ఇశ్రాయేలుని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి, ఆ రోజు ఇశ్రాయేలుని దేవుడు పిలవడానికి వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు, వెరీ టాలెంటెడ్, లేకపోతే వాళ్ళు చాలా అందగాళ్ళు, వాళ్ళకి ఏవో ఉన్నాయన్న విషయం అక్కడ కనపడలేదు. దేవుడు వారిని ఏర్పాటు చేసుకోవడానికి, వారికి ఆ కృప ఆధిక్యత ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ 7వ వచనంలో మీరు ఉన్న వాళ్ళ కంటే ఎక్కువ కాదు, లేకపోతే సమస్త జనముల కంటే మీరు తక్కువే. మనుషుల దృష్టిలో మీరు తక్కువే, మనుషుల దృష్టిలో మీరు నథింగ్. దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా ఆయన సిస్టమ్ ఎంత అద్భుతం. కాబట్టి ఇక్కడ 7వ వచనంలో మీరు గొప్పవాళ్ళని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు మనం గొప్పవాళ్ళం కాదు. మనం ఆ రోజు ఇశ్రాయేలు ఎలా ఉన్నారు, ఈరోజు క్రైస్తవులు కూడా లోకములు ఎలా ఉన్నారు, తక్కువగానే ఉన్నారు. పర్సంటేజ్ లో కూడా క్రిస్టియానిటీ అన్నది ఇప్పుడు మన దేశంలో కూడా క్రిస్టియానిటీ 5% తక్కువగానే ఉన్నారు. ఎక్కువని ఆయన ఏర్పాటు, తక్కువగా ఉన్నదాన్ని ఆయన ఆ రోజు అబ్రహంతో దేవుడు చెప్పాడు, అసలు సంతానమే లేదు ఆయన. అటువంటి టైంలో ఆయన బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలను చూడమని చెప్పాడట. అట్లా నీ సంతానాన్ని నేను దీవిస్తాను. ఆ మాట జెనసిస్ లో దేవుడిచ్చిన మాట 15వ అధ్యాయంలో ఈరోజు అక్షరాలకు నెరవేరింది. ప్రపంచ జనాభాలో ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వ్యక్తులు ఎవరయ్యా అంటే క్రైస్తవులే. ఫస్ట్ ప్లేస్ గా ఉన్నది ప్రపంచంలో, 500 కోట్ల పైగా ఉన్న ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నది ఎవరంటే క్రైస్తవులే. ఎందుకు అంటే అది దేవుని మాట. అది కొన్ని కంట్రీస్ లో తక్కువ ఉండొచ్చు, కానీ దేవుడు రాబోయే దినాల్లో ఆయన మాట ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తుంది. కాబట్టి గొప్పవాళ్ళని, లేకపోతే సంఖ్య ఎక్కువ ఉందని చెప్పి, ఏదో ఉందని చెప్పి దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు, దాన్ని బట్టి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన గొప్పవాడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన ప్రేమమయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణమయుడు. ఆ రోజు ఇస్రాయేల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన మన విషయంలో తీసుకున్నంత రిస్క్ తీసుకున్నది, మన విషయంలో మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన నరావతారిగా వచ్చాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి, కడగబడ్డాయి, మన నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆయన ఆత్మచేత నింపబడటం ద్వారా ఏర్పాటు చేయబడిన వారిగా దేవుడు మనలను సిద్ధపరుస్తూ నడిపిస్తూ ఆయన ఏదైతే అనుకున్నాడో అది మన ద్వారా, ఏర్పాటు చేయబడిన వారి ద్వారానే దేవుడు అనుకున్నది చేయిస్తాడు, చేస్తాడు. మిగతా వాడి వల్ల కాదు. పిలవబడిన వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళు చర్చికి వెళ్లే వాళ్ళు ఉన్నారు, కానీ ఏర్పాటు చేయబడిన వాళ్ళు దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు. ఎందుకంటే 2 కొరింథియన్స్ 5:15 మనం చూస్తాం, 5:15 జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించాలి. ఏర్పాటు చేయబడిన వాళ్ళు మాత్రమే అది చేయగలరు, పేదవాడు కాదు. కాబట్టి ఈరోజు మనం ఈ 7వ వచనం ప్రకారంగా మన దగ్గర ఏ మంచి లేకపోయినా, మనం
ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన మేలు పొందడానికి, ఆయన కార్యాలు చేయడానికి ఎటువంటి కూడా అర్హత లేదు. దేని చూసి కూడా మనల్ని ఆయన పిలవలేదు, ఏర్పాటు చేసుకోలేదు. కానీ ఆయన ప్రేమను బట్టి, కృపను బట్టి మనల్ని ఆయన పిలిచాడు. 8వ వచనంలో వెరీ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ మనం చూస్తాం. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనుక తాను మీ తండ్రుల చేత ప్రేమ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చేవాడు గనుక యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను. అలా ఇవన్నీ చేయడానికి ఈరోజు మనం ఆయన దృష్టిలో ప్రతిష్ఠిత జనము గాని, స్వజనము గాని, ఈ లోకంలో ఉన్న వారికంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలన్న ఉద్దేశం దేన్ని బట్టి అంటే, ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. జీసస్ లవ్స్ యూ. ఆయన నన్ను, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనం పిలిచాడు, మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనం పుట్టక ముందే ఏదైతే మన జీవితంలో చేయాలని నిర్ణయించాడు, దాన్ని చేయడానికి మనల్ని ఆయన పిలిచాడు, అందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చెప్పింది చెయ్యకుండా ఆయన ఉండలేడు. చెప్పాడంటే చేస్తాడు ఆయన, అంత ఫెయిత్ఫుల్ గాడ్ ఆయన. ఆయన మాటను మార్చడానికి బైబిల్లో రాయబడిన మాట తప్పడం దేవుడు నరుడు కాదు. మనం నమ్మకంగా ఉండం చాలా విషయాల్లో, చాలా విషయాల్లో మనం అపనమ్మకస్తులుగా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆ ప్రభువు వారు మనం నమ్ముతున్నాడు. ఇస్రాయేల్ని కూడా ఎంత ఆశ్చర్యం అంటే, ఆ అరణ్యంలో ఆ 40 సంవత్సరాలు దేవుణ్ణి వారు నమ్మకపోయినా ఆయన వారిని నమ్మాడు. ఆ 40 ఇయర్స్ కూడా వాళ్ళు ఎంత విసిగించినా, ఎంతగా ఆయన వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినా, జీవించిన, వ్యభిచరించిన, దేవతలను చేసుకుని విగ్రహారాధన చేసిన, ఎన్ని రకాలుగా దేవుణ్ణి శోధించాలో, విసిగించాలో, బాధ పెట్టాలో, దేవుని వ్యతిరేకంగా ప్రవర్తించాలో అంతగా చేశారు వాడు. వాడు నమ్మకంగా లేదు. కానీ జెనసిస్ 15లో ఆయన ఏదైతే చెప్పాడో ఆ విషయంలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళు అపరమకస్తులు అయినప్పటికీ కూడా ఆయన తను చెప్పిన మాటను వెనక్కి తీసుకోలేదు. దాని మీద ఆయన కట్టుబడి ఉన్నాడు. మనం చదివిన ఈ వాక్య భాగాలు మనం చూస్తే ఎంత అద్భుతం. 9వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి నీ దేవుడిని యెహోవా తానే దేవుడుననియు, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధనలు స్థిరపరచువాడనియు, 1000 తరముల వరకు కృపచూపువాడనియు, కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు, తను ద్వేషించు వారి లో ప్రతి వారిని బహిరంగంగా నశింపజేయుటకు వారిని దండన విధించువాడని నీవు తెలుసుకున్నవరను. ఈ 9వ వచనం చాలా కీలకమే. అంటే ఆయన ఏదైనా చేయాలంటే గుడికెళ్తే, గుడి చుట్టూ తిరిగితే చేయడా, ఏదైనా ఎత్తి మీద నూనె పోసి ప్రార్థన చేస్తే నీకు మేలు రాదు. ఇటువంటి అమాయకత్వంలో చాలా మంది ఉన్నారు. కొబ్బరి నూనె బాటిల్ తీసుకెళ్లి ప్రార్థన చేయించుకుంటే నీకు ఆశీర్వాదం రాదు. వాక్యానుసారంగా జీవించి అప్పుడు ప్రార్థన చేయించుకోరు, అది ఆశీర్వాదం. వాక్యానుసారంగా లేకుండా ఏదో ప్రార్థన చేయించుకుంటే ఒక జుట్టన్న ఊడుతుందేమో, జుట్టన్న వస్తుందేమో తప్ప ఆశీర్వాదం అన్నది నీ ఆత్మీయత మీద డిపెండ్ అయ్యింది. నీ ఆత్మీయతను బట్టి ఆశీర్వాదం అన్నది దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు ఆత్మీయంగా జీవించడంలోనే ఆశీర్వాదాన్ని నువ్వు పొందగలవు, చూడగలవు. కాబట్టి దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఏ విషయంలో అంటే, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారి విషయంలో. ఈరోజు ఎందుకు చాలా మంది వాక్యాన్ని అనుసరించట్లేదు, వాక్యానుసారంగా జీవించట్లేదు అంటే వారు దేవుణ్ణి నమ్మట్లేదని అర్థం. దేవుని నమ్మినప్పుడు వారు దేవుని వాక్యాన్ని గైకుంటారు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు గైకుంటారు అంటే, దేవుని ప్రేమించినప్పుడు. ప్రేమించినప్పుడు, నమ్మినప్పుడే ప్రేమిస్తాం. ప్రేమించినప్పుడు ఆయన చెప్పింది చేస్తాం. ఎప్పుడైతే అలా చేస్తామో, ఆయన ఏదైతే చెప్పాడో
ఆయన నమ్మదగిన వాడు తప్పకుండా ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించే వారి విషయంలో 100% ఆయన చెప్పిన ఈ ఒక్కటి పొల్లు సున్నా కూడా తప్పిపోదాను. అది ఎంత కాన్ఫిడెంట్ గా దేవుడు చెప్పాడు. కాబట్టి ఈరోజు మనం ఆ ఫెయిత్ఫుల్ మైండ్ కలిగి ఉండాలి. సెకండ్ కొరింథియన్స్ లో మొదటి అధ్యాయంలో చివరి వచనంలో రాయబడింది, వారు నమ్మలేదు కాబట్టి వాళ్ళు నిలవలేకపోయారు. ఎందుకు ఈరోజు చాలా మంది దేవుడు నమ్మట్లేదు అంటే దేవుడు ప్రేమించలేదు. నమ్మట్లేదు కాబట్టి వాక్యాన్ని ధ్యానించట్లేదు, వాక్యానికి భయపడలేదు, వాక్యాన్ని జీవించలేదు. అయినా మనం బ్రతికున్నాం అంటే అర్థం ఏంటంటే ఆయన నమ్ముతున్నాడు, ఈ రోజు నుంచి అయినా నీ జీవితంలో మార్పు వస్తుంది, ఈ రోజు నుంచి అయినా నా కుమారుడు నా కుమార్తె నా మాటకు భయపడతాడు, దాని ప్రకారంగా జీవిస్తాడు, దానికి లోబడతాడు, నన్ను ప్రేమిస్తాడని చెప్పి ఆయన ఈ రోజు కూడా నమ్ముతున్నాడు. కాబట్టి బ్రతికున్నాం. నీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు, మన కళ్ళ ముందు ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు మనం బ్రతికున్నామంటే నమ్ముతున్నాడు, నా కుమారుడు నేను చెప్పింది చేస్తాడు, నేను వాగ్దానం చేసింది నా కుమారుడు పొందాలి. నిజంగా ఆయన మనసు ఎంత గొప్ప చూడు, నిజంగా ఆ విషయాలు నమ్ముతున్నామా? నిన్ను నమ్మి ఆయన ఎంత త్యాగం చేశాడు, ఎంత కన్నీరు గార్చాడు, ఎంత ప్రయాసపడ్డాడు. నువ్వు ఆయన నమ్మడానికి, ఆయన నమ్మడం నిజంగా ఎంత కృపది మనకి. ప్రభువు నమ్మడమే ఆ రోజు అబ్రహాము గారి గురించి రాయబడింది, దేవుణ్ణి నమ్మాను అది ఆయనకి నీతిగా ఎంచబడింది. ఈరోజు చాలా మంది దేవుని నమ్మట్లేదు, దేవుడికి నమ్మకంగా లేరు, నమ్మకంగా ఆత్మీయంగా కొనసాగట్లేదు. ఒకరోజు ఆత్మీయంగా ఉంటాడు, ఒకరోజు ఉండడు, ఒకరోజు ప్రార్థన చేస్తారు, ఒకరోజు చేయరు, ఒకరోజు వాకింగ్ చదువుతారు, ఒకరోజు చదవరు. ఈ రీతిగా మన జీవితంలో ఈ ఫ్లక్చువేషన్ లేకపోతే ఈ ఒడుదుడుకులు ఎందుకు వస్తున్నాయంటే అన్ఫెయిత్ఫుల్, నమ్మకంగా లేవు. దేవుడు మనం చూసినప్పుడు ప్రతిరోజు ఎలా ఉండాలంటే, ఎస్ నా కుమారుడు నన్ను విడిచిపెట్టడు, నా సన్నిధిలో ప్రార్థన చేయడం మానడు, నన్ను ఆరాధించడం మానడు, పరిశుద్ధుడిగా జీవించుకుండగా మానడు. ఈ రీతిగా మన మీద ఆయనకి కాన్ఫిడెంట్ రావాలి. ఆయన నమ్ముతున్నాడు ఇప్పటికీ కూడా, ఈ రోజు నుంచి నా కొరకు జీవిస్తాడు, నా కొరకు పని చేస్తాడు, నేను సిద్ధపరిచింది పొందాలి నా కుమారుడు అని చెప్పి దేవుడు నమ్ముతున్నాడు. కాబట్టి ఈ మాటలు మనల్ని వినడానికి కొరకు చూపిస్తాడు. కాబట్టి ఆ రోజు ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా ఆ రోజు ఇశ్రాయేలుని దేవుడు మరొకసారి హెచ్చరిస్తూ, నేను చెప్పింది నేను ప్రమాణం చేసింది ఎవరి కొరకు అంటే, ఏదో మేఘస్తంభం అగ్నిస్తంభం కింద నడిస్తే సరిపోదు. ఆ రోజు ఇశ్రాయేలీలకు ఏమర్థమైందంటే మేఘస్తంభం కింద అగ్నిస్తంభం కింద ఉన్నారు వాడు, కానీ వారి జీవితంలో దేవుని వాగ్దానం చూడలేకపోయారు. కారణం ఏంటంటే వారి వాక్యాన్ని గైకొనలే, దేవుని ఆజ్ఞలను వారు దాన్ని పక్కన పెట్టారు. కాబట్టి ఈరోజు మనం ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మన విషయంలో ఆయన ఎంత ఫెయిత్ఫుల్, కాలేబు జాషువా విషయాలు చూడగలిగారు, దేవుడు ఎంత నమ్మదగినవాడు. దేవుడు వారితో చెప్పాడు, మీరు ఏది కోరుకుంటారో, మీరు ఏది ఎక్కడ అడుగు పెడతారో అది మీదే అన్నాడు ఆయన. నిజంగా వాళ్ళు ఆ మాట నమ్మారు. యెహోషువా గ్రంథంలో అవి అక్షరాలు నెరవేర్చబడ్డాయి. ఈరోజు కూడా మనం దేవుని వాక్యాన్ని నమ్ముదాం. ఆయన నమ్మదగినవాడు, ఆయన మోసం చేసే దేవుడు కాదు. వాక్యానుసారంగా జీవించి ఆయన ఎంత నమ్మకమైన వాడు అని నిరూపించుకుంటాడు. ఆయన చెప్పిన ప్రతిదీ మన జీవితంలో నెరవేర్చే వరకు, బైబిల్ ఉంది నేను చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పి ఆ రోజు యాకోబుతో Genesis 28:15 ఆయన మాట్లాడాడు. కాబట్టి ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యంలో చెప్పబడింది మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. నిజంగా నీ కన్నీటిని దుడుస్తాడు ఆయన, నమ్మకమైనవాడు. నేను ఆదుకుంటాడు, నేను ఆదరిస్తాడు, నేను స్వస్థపరుస్తాడు, నేను బలపరుస్తాడు. నీ విషయంలో ఏదైతే చేస్తానని చెప్పాడు. ఎవరి విషయంలో? ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనే వారి విషయంలోనే ఆయన ఎంత నమ్మదగిన వాడో మనం చూడగా. నువ్వు నమ్మితే ఆయన నిన్ను నమ్ముతున్నాడు. మనం ఆయన నమ్మనప్పుడు మనం ఆయన నమ్మడం ఆ టైం అయిపోయింది అనుకోండి. ఇశ్రాయేలు కొంత టైం ఇచ్చాడు, వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు, కాబట్టి వాళ్ళు కోల్పోయారు. కాబట్టి మన జీవితంలో మనం ప్రభువుకి
నమ్మదగిన వారిగా జీవించడానికి ఆయనకు అప్పగించుకుందాం. ఆయనైతే నమ్మదగిన వాడు, మనం కూడా నమ్మదగిన వారికి ఉంటే ఆయన నమ్మదగిన వాడు ఉంటే మనం నమ్మదగిన వారమైన ఆయన నమ్ముతున్నాడు. నిజంగా ఎంత కృప మనకి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి దాన్ని బట్టి ప్రభువుని గణపరిచి ప్రభు ఎంత నమ్మకమైన వాడు, ఆయన ఏం చేయగలడో, ఆయన ఏది ఇవ్వగలడో మన జీవితంలో ప్రత్యక్షంగా మనం చూచుదుముగాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధరా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. మీరు నమ్మదగిన దేవుడు, మేమైతే నమ్మదగని వారం. అయినా కూడా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీకు వందనాలు. మీరు మమ్మల్ని నమ్మారు కాబట్టి మమ్మల్ని ఈ రోజు వరకు కూడా క్షేమంగా ఆరోగ్యంగా సజీవులుగా ఉంచినందుకు వందనాలు. ప్రభారోజు ఇస్రాయేల్ విషయంలో ఎన్ని అద్భుతాలు చేశారు నాయతండి. మీరు ఎంత ఫెయిత్ఫుల్ గా మీరు ప్రూవ్ చేసుకున్నారు మీ కార్యాల ద్వారా. అదే రీతికి ఈ దినాల్లో కూడా మా విషయంలో నాయన అటువంటి కార్యాలు మేము చూడాలి. నాయన దారిద్ర్యం దీవించండి, మీరు మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే మనం ఆఫరింగ్స్ అండ్ టైత్స్ ప్రభు కట్టిందాం. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మలాకి 3:10 అదే రీతిగా గలతి 6:6 కూడా మనం ఏం విత్తుతాం అదే పోస్తాం. కాబట్టి ప్రభుకి ఆఫరింగ్స్ అర్పిద్దాం. ఆన్లైన్ ద్వారా మన ఆఫరింగ్స్ టైత్స్ ప్రభుకి అర్పించి ప్రభును మహిమ పరుద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే మాకు పంపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీకు శుభము కలుగునుగా. సర్వోన్నతుడ, మహోన్నతుడ, మీకు వందనాలు. ఈ పునరుత్థాన ఆరాధనలో మీరు నమ్మదగిన దేవుడు అని మరొకసారి ప్రభువా మీ వాక్యం నుంచి కొన్ని విషయాలు మాకు తెలియజేసినందుకు వందనాలు. ఆయన ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి విషయంలో మీరు ఏం చెప్పారో దాన్ని ఆయన తండ్రి ప్రభువా మీరు ఎలా నెరవేర్చగలరో చెప్పారు. మేమందరం కూడా మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను గైకొన్నప్పుడు మీరెంత నమ్మదగిన దేవుడో ఆ రోజు ఇస్రాయేల్ విషయంలో మీరు నిరూపించుకున్నారు, మా విషయంలో కూడా మీరు నిరూపించుకుంటారు. ఆ రీతిగా మీ కార్యాలు జరిగించండి, మీరు మహిమ పొందండి. మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ మీరు చూస్తున్నారు, తగిన సత్ఫలం మీరు వారికి దయచేయండి. ఫిలిప్పీ 4:19 ప్రకారంగా, 2 Corinthians 9:10 ప్రకారంగా పూర్ణ ఔదార్య భాగ్యం గలవారు అనున్నట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందించిన చెప్పారు. ఆ రీతిగా మనం దీవించు. అదే రీతిగా ఎవరైనా సిక్నెస్ తో ఉంటే వారికి స్వస్థత, మానసికమైన ఒత్తిళ్లు సమస్యలు ఉన్న వారికి విడుదల, ఎటువంటి పరిస్థితులు కూడా మీ బిడ్డలు వెళ్తున్నారు వాటికి సమాధానం మీ నామలు మీ కృపను బట్టి వారికి అనుగ్రహించి స్వస్థపరిచి బలపరిచి
సమాధానాన్ని నెమ్మదిని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అన్నిటికంటే ముఖ్యంగా నిత్య జీవాన్ని మాకు మీరు ఇచ్చినారు. కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ మమ్మల్ని కాపాడిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసము దేవుని సమాధానం ఆశీర్వాదం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికి. జీవం నీవేనయ్యా, స్నేహం